సార్ అనంతపూర్ తర్వాత అనంతపూర్ తర్వాత నేను అనంతపూర్లో ఒక ఫ్యాక్షన్ మర్డర్ కేసులోనే నన్ను ట్రాన్స్ఫర్ చేయించారు. అప్పుడు ఎందుకు అప్పుడు ఆయన ఏమైందంటే ఒక ఇంపార్టెంట్ కేసు అది మర్డర్ కేసు. ఆ రోజులో డిఎస్పీ ఒక ఆయన లీవ్లో వెళ్ళిపోయాడు. నేనే సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ ఉన్నాను. నేనే వెళ్ళి పర్సనల్గా ఇన్వెస్టిగేట్ చేసినాను. పర్సనల్గా ఇన్వెస్టిగేట్ చేస్తే ఒక అతను లక్ష్మీరెడ్డి అనే అతన్ని ఆ ఊళ్ళోనే మద్దతు చేసినారు. మద్దతు చేసిన ఆయన నోటోరియస్ మ్యాన్ వెంకటరామరెడ్డి అని అప్పుడు ఎమ్మెల్యే మినిస్టర్ గారికి దగ్గర కొంచెం నేను అతన్ని ఆయన దగ్గర 100 యార్డ్స్లో ఉన్నాడు. మద్దతు జరిగిన ప్లేస్లో నుంచి 100-150 యార్డ్స్లో ఉన్నాడు. చంపినారు అక్కడ ఎక్స్ఆర్మీ మ్యాన్ అతను లక్ష్మీరెడ్డి పాపం మిడిల్ క్లాస్ మ్యాన్ అతను. అతను ఏం చేశాడంటే నేను ఆ రోజు ఊళ్ళోనే లేను, కర్నూలు హాస్పిటల్లో ఉన్నానని చెప్పి ఒక అలిబి క్రియేట్ చేసుకున్నాను. నేను హాస్పిటల్ రేడ్ చేసి హాస్పిటల్ రికార్డ్స్ సీజ్ చేసి ఆ రోజు హాస్పిటల్ రికార్డ్స్ అన్ని పట్ చేశారని ప్రూవ్ చేసి హాస్పిటల్ డాక్టర్స్ మీద కేసు పెట్టాను. డాక్టర్స్ మీద కేసు పెడితే అది వాళ్ళు కంప్లైంట్ చేశారు మా కళ్యాణరావు గారని మా ఐజీ బాబు. మా ఆయన చాలా మంచి ఆయన, నేనంటే ఇష్టం కూడా ఆయనకి. ఆయన తీసాను పివి నరసింహరావు గారికి కంప్లైంట్ చేశారు చీఫ్ మినిస్టర్. ఇప్పుడు అప్పుడు మినిస్టర్ అప్పుడు ఉన్న ఆయన ఆయన ఉన్నాయి. ఇప్పుడు ఆ పేరు చెప్పడం బాగుండదు. ఆయన కంప్లైంట్ చేస్తే నరసింహరావు గారు మా ఫాదర్లో అప్పుడు డిఐజీ అడ్మినిస్ట్రేషన్గా ఉన్నాడు. ఆయన పివి నరసింహరావు ఏందయ్యా ఈ మినిస్టర్ నన్ను చంపుతున్నాడు ట్రాన్స్ఫర్ చేయమని, అతను తప్పులేదు నాకు తెలుసు అతను తప్పులేదు అని చెప్పి ఆయన ట్రాన్స్ఫర్ చేస్తే అంటే మీ ఇష్టం మీరు చీఫ్ మినిస్టర్ అనుకుంటే ఏమైనా చేయొచ్చు కదా అని అంటే ట్రాన్స్ఫర్ చేస్తే బాగుండదని ట్రైనింగ్ పంపించేస్తామని ట్రైనింగ్ పంపించేశారు. ఎక్కడికి మౌంట్ అబుకి ఒక 5 నెలలు ట్రైనింగ్ పంపించి ఇంకొక ఆయన వేశారు. ఒక విధంగా నాకు మేలు అయింది అది. ఎందుకంటే అదే టైంలో ఆంధ్ర అజిటేషన్ వచ్చింది. ఆంధ్ర అజిటేషన్లో నా తర్వాత వచ్చిన ఆయన గొడవల్లో పడ్డాడు. సో నేను రైట్ టైంలో వెళ్ళిపోయానని నాకు అప్పుడు అనుకుంటా. ఏది జరిగిన మనం మంచిగా అనుకున్నారు. తర్వాత అనంతపూర్ నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత నాకు డీసీపీ ట్రాఫిక్గా ఉన్నాను. ఓకే, ఆ రోజుల్లో ఒకటే డీసీపీ ఉండేది ఎంటైర్ సిటీకి. ఆ తర్వాత ఎస్పీ మెదక్గా వెళ్ళాను వెంకటరావు గారు. సార్ కానీ ఇక్కడ ట్రాఫిక్ ఉన్నప్పుడు సిటీ అప్పుడు ఏ విధంగా ఉండేది అంటే ట్రాఫిక్? ట్రాఫిక్ ఆ రోజుల్లో హైదరాబాద్లో 500,000 సైకిల్స్ ఉన్నాయి. అప్పుడు 500,000 సైకిల్స్ ఉన్నాయి. ఎక్కువ మోటార్ వెహికల్స్ ట్రాఫిక్ ఎక్కువ లేదు. రోడ్స్ కూడా నేరవిగా ఉన్నాయి. సైకిల్ అంత ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అంతా సైకిల్స్ రిక్షాస్ వీటి రెగ్యులేట్ చేయడం. పర్టికులర్లీ ఓల్డ్ సిటీలో ఎంత అది ఉండేది. తర్వాత యాక్సిడెంట్స్ ఎక్కువ ఏమి కాదు కానీ కొంత అప్పుడప్పుడే మొదలైంది అన్నమాట. ఇది కంజెషన్ ఇదంతా మొదలైనదానికి కారణం ఏంటంటే టౌన్ ప్లానింగ్లో 2 ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఒకటి, వర్క్ ఫోర్స్ అంతా సౌత్ ఆఫ్ హైదరాబాద్లో ఉండేది చార్మినార్లో. ఇండస్ట్రీస్ అన్నీ ఇక్కడ ఈ వెస్ట్ ఉండేవి. ఇక్కడ మన సనత్ నగర్ ఏరియా రోజు ఒక 2 లక్షల మంది సైకిల్ మీద రావడం అది పోవడం ఇది ఇది ప్రాబ్లం టౌన్ ప్లానింగ్. రెండోది ఏంటంటే ప్రతి మెయిన్ రోడ్లో షాప్స్ ఉండేవి. ఇప్పటికి ఉన్నాయి, ప్రతి మెయిన్ రోడ్లో షాప్స్ ఉన్నాయి. సో దీంతో ఏమయ్యేది, నేరో రోడ్స్ వైడ్ రోడ్స్ అయినా కూడా కంజెషన్ అయిపోయేది. అది అప్పటి నుంచి మొదలైంది. ఏదో చిన్న చిన్నగా కొంత కొంత చేంజెస్ చేయడం మొదలు పెట్టాము అప్పుడే. కానీ అప్పుడు అంత మేజర్ ప్రాబ్లం కాదు. కానీ అప్పట్లో సైకిల్కి డబుల్ రైడింగ్ సైకిల్ లైట్ అవన్నీ అప్పుడు మా ఫాదర్లా ఐజీ అయిన తర్వాత అన్ని మార్పిచ్చేసినాడు. హెరాస్మెంట్ అయిపోతుంది ప్రజలకి అని చెప్పి డబుల్ రైడింగ్ లైట్ లేదని ఇవన్నీ తీసి అవన్నీ అఫెన్స్ని తీసిపడేసినారు. తీసిపడేసి వాళ్ళకి కొంత వాళ్ళని హెరాస్ చేయకుండా చూశారు. ఓకే, దాని తర్వాత మెదక్ ఎస్పీగా వచ్చాను. మెదక్ ఎస్పీగా వచ్చాను. మెదక్ ఎస్పీగా వచ్చినప్పుడు అప్పుడే మన ఇక్రిసాట్కి ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఆ తర్వాత నేను మళ్ళీ రంగారెడ్డి ఎస్పీ అయిన తర్వాత ఇనాగ్రేషన్ అయింది ఇక్రిసాట్కి. మెదక్లో ఒకటిన్నర ఒక సంవత్సరం 15 మంత్స్ 14 మంత్స్ ఉన్నాను. తర్వాత సిబిఐకి వెళ్ళిపోయినా నేను. సార్ మెదక్లో అప్పుడు సిరిసిల్ల ఆ ప్రాంతం నుంచి కొంత ఎఫెక్టే ఉండేదండి. సిరిసిల్ల కరీంనగర్ డిస్ట్రిక్ట్, కానీ బార్డర్ ఉండేది కదా. గిరాయిపల్లి లేదు, గిరాయిపల్లి ఎన్కౌంటర్ అయిన తర్వాత జరిగినవి. నేను వచ్చినప్పుడు ఆ ప్రాంతం ఏం లేదు. అప్పుడప్పుడే మొదలవుతా ఉంది. ఇది మొట్టమొదటి సిద్దిపేట కోర్టులో ఈ సివిల్ కోర్ట్స్ మనకు తెలుసు కదా, సివిల్ లా ఈజ్ ది బేన్ ఆఫ్ అవర్ కంట్రీ. దానివల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సగం మర్దాసు సగం.
సివిల్ కోర్టులో కేసు పడిందంటే ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఈ జనరేషన్లోనా నెక్స్ట్ జనరేషన్, ఇంతవరకు ఆ సివిల్ లాన్ రిఫార్మ్ చేసిన వాడు లేడు. సో సడన్లీ సిద్దిపేట కోర్టులో కేసులన్నీ విడ్డ్రా కావడం మొదలైనవి, ఇది సివిల్ డిస్ప్యూట్స్ అన్నీ విడ్డ్రా కావడం మొదలైనవి. ఏం కారణం అని చూస్తే నగదరేట్ సెటిల్ చేస్తున్నారన్నీ, ఈ కోర్టులో మీకు న్యాయం జరగదు, మేము తొందరగా సెటిల్ చేస్తామని చెప్పి గన్ పెట్టుకొని వాళ్ళు సివిల్ డిస్ప్యూట్స్ అన్నీ రిజాల్వ్ చేస్తున్నారు, వీళ్ళందరికీ వాళ్ళ దగ్గరికి పోతున్నారు జస్టిస్ కోసం. అది ఫస్ట్ సైన్స్ ఆఫ్ నక్సలిజం. ఒక విధంగా నక్సలిజం కారణం ఏమిటంటే ఫెయిల్యూర్ ఆఫ్ సివిల్ లా అని చెప్పి నా అభిప్రాయం. అక్కడ మరి దాన్ని కంట్రోల్ ఏమైనా చేస్తారండి? మనం ఎట్లా ఇప్పుడు సివిల్ లాని మనం సివిల్ నక్సలెట్ వచ్చే హ్యాండ్ ఓవర్ నేనున్నప్పుడు పెద్దగా రాలేదు, అంతవరకు అప్పుడప్పుడే మొదలవుతుంది. తర్వాత కొంచెం ఆ మెదక్ కరీంనగర్ ఆ ప్రాంతం కరీంనగర్ తర్వాత ఇంపార్టెంట్ అయిపోయింది. సెంట్రల్ కమిటీలో 4, 5, 6 మంది కరీంనగర్ వాళ్ళు ఉండేవాళ్ళు. సో కరీంనగర్ ఇస్ ది మదర్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రీమిజం ఇన్ తెలంగాణ. అప్పుడు మెదక్లో అంత లేదు. మెదక్లో మన మా మిత్రుడు ఇప్పుడు మిత్రుడు ఈ గద్దరీళ్ళంతా మెదక్ వాళ్ళు. సో అంత లేదు అప్పుడు. ఓకే.